లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మీరు చాలామంది కామెంట్ చేసినారు అన్న, బార్ అండ్ మిరర్స్ అయిపోయింది అని చెప్పి నాకన్నా మీకే చాలామందికి ఉన్నాయన్నమాట మిరర్స్ మార్చాలని చెప్పి. అండ్ స్టార్టింగ్ నుంచి ఒకటే క్వశ్చన్, ఐ మీన్ ఒకటే సజెషన్ వచ్చినారు మీరందరూ, జీటీ బార్ అండ్ దేనికి ఫిట్ అయితే అని చెప్పి, అది నెపోలియన్ టైప్. సో యా, అదే ఆర్డర్ పెట్టినా మీ అందరి కోసం. నాకైతే స్పెసిఫిక్గా ఏమీ అంత ఏమి ఇంట్రెస్ట్ లేకుండే అనమాట, అంటే బార్ అండ్ చేయాలని ఉండే కానీ ఈ స్పెసిఫిక్ మోడల్ వేయాలని లేకుండే. కాకపోతే చాలామంది అదే సజెస్ట్ చేసినారు, అదే వేయండి అదే వేయండి అని చెప్పేసి. సో ఫర్ ద సబ్స్క్రైబర్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో యాక్చువల్లీ మిరర్స్ చూపిస్తానండి. సో ఇవన్నమాట మిరర్స్. సో మీరు ఆల్రెడీ చూసినారు ఇది జీటీ మీద. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీన్ని స్క్రూ ఏదైతుందో ఇది నార్మల్ స్క్రూస్ లాగా కాదనమాట, మన స్క్రూ డ్రైవర్తో రాదు, దాన్ని స్టార్ టార్క్స్ అంటారు. ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు కాబట్టి షాప్కి వెళ్ళి తీపియాలి. ఎండ్ అయితే ఘోరంగా ఉంది, మధ్యాహ్నం ఒక 1:32 అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా అంటే, ఇప్పుడు వెళ్తే మళ్ళీ నేను ఈవినింగ్ కల్లా వీడియో ఎడిట్ చేయొచ్చు. సో చూద్దాము, ఇప్పుడు వెళ్తా, వెళ్ళి అది ఇప్పించేసి ఇది ఫిట్ చేద్దాము. లెట్స్ గో. షేడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ మిరర్స్ ఇగ్నోర్ చేయండి, అంటే నేను ఇందాక దాని ఫిట్టింగ్ చెక్ చేస్తుండే అనమాట, అంటే ఎంతవరకు బాగుందో బాగాలేదో అని చెప్పి. ఏయ్ అరే జర్రా, అరే ఏందిరా ప్రతిరోజు నీతో నాకు వ్లాగ్, రే లే లే రే లే, పెద్ద హెడ్ ఎక్ అని తయారైనా మేడం జరు. బండి ఆల్రెడీ వామప్ అయ్యి ఉందన్నమాట, నేను ఇందాకే ఇంటికి వచ్చిన. బట్ లాస్ట్ టైం చూసుకోండి ఒకసారి ఈ మిరర్స్తోని, మళ్ళీ ఈ మిరర్స్ ఉండవు బండికి. నిజం చెప్పాలంటే ట్రయంఫ్ ఓఈఎం మిరర్స్ నాకు చాలా నచ్చినాయి, అంటే మన స్ట్రీట్ ట్రిపుల్ కొత్త స్ట్రీట్ ట్రిపుల్కి వస్తున్నాయి కదా బార్ అండ్ మిరర్స్ ఓఈఎంవి, అవి నాకు చాలా నచ్చినాయి. బట్ దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అందరికీ, నార్మల్గా మనం థ్రాటిల్ బాడీస్ క్లీన్ చేస్తాం కదా, ఈ బండ్లో ఏంటంటే ఎర్రర్ వస్తుంది అనమాట, అంటే ఇంజన్ చెక్ లైట్ వస్తుంది సిఈఎల్. అది మీరు ఒక 3-4 రౌండ్స్ ఇస్తారు కదా బండితోని, ఒక 3-4 సైకిల్స్ తర్వాత బండి కూల్ అయిన తర్వాత అది వెళ్ళిపోతుంది అనమాట. అండ్ స్పాయిలర్ అలర్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్టేజ్ 2 స్ట్రీట్ 666-775 టాక్స్ అయితే నడుస్తుంది ఇంకా. ఐఎమ్ టాకింగ్ విత్ ద ట్యూనర్. కాకపోతే దీనిలో చిన్న చిన్న చేంజెస్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ యాడ్ చేయాలి. అండ్ దీని ముందు ఒక రెజోనేటర్ ఉందన్నమాట, అది కూడా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఐఎమ్ నాట్ షూర్. కాకపోతే అప్పుడు చాలా లౌడ్ అయిపోతుంది, ఇప్పటికే చాలా లౌడ్ అనిపిస్తుంది నాకు బైక్. కాకపోతే చూద్దాం ఒకవేళ చేపిస్తే చేపిస్తా, కాకపోతే ట్యూనర్ ఇక్కడోడు కాదు ముంబై వాడు. సో బండి ముంబై కన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే ఈసీయూ అన్న షిఫ్ట్ చేయాలి. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, సిన్స్ ఇట్ ఈస్ అ కస్టమ్ మ్యాప్, నేను వెళ్ళి చేపిద్దాం అనుకుంటున్నా. సో టైము అది అంతా చూసుకొని వెళ్ళాలి. నాకు ఈసీయూ షిఫ్ట్ చేయాలని అయితే లేదు, అంటే ప్రీమేడ్ మ్యాప్ అయితే కాదు, పాప్స్ అండ్ బ్యాంగ్స్ లాగా. నాకు ఎలాంటి ట్యూన్ కావాలంటే థ్రాటిల్ వేస్తే వీలీ అవ్వాలి, ఆ లెవెల్లో మ్యాప్ కావాలన్నమాట. అండ్ వీఆర్ బ్యాక్ విత్ ద ఎస్ఏ ప్రాజెక్ట్. కానీ థ్రాటిల్ బాడీ క్లీన్ చేసిన తర్వాత అయితే బండి చాలా లౌడ్ అయిపోయింది, కానీ చాలా క్రేజీ కాంటెంట్ నేను వేయలేకపోతున్నా, అంటే ఐఎమ్ మిస్సింగ్ దట్ పర్సన్ హూ కెన్ రికార్డ్ ఎవ్రీథింగ్. సో నా పక్కన ఎప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉండరు కాబట్టి రికార్డ్ చేయడానికి కష్టమైందనమాట, లేకపోతే అమేజింగ్ కాంటెంట్ వస్తుండే మనకి, వెరీ ఎక్స్క్లూజివ్ కాంటెంట్. వీఆర్ వర్కింగ్ ఆన్ ద బైక్ అది ఇది, చూద్దాం మీ దగ్గర ఒకవేళ ఉంటే. లేదా, ఓకే థ్యాంక్ యూ. సో వీళ్ళ దగ్గర లేదన్నమాట ఇది, కానీ మనకు తెలిసిన ఒక బాయ్ ఉన్నాడు, ఆయన తీయగలుగుతాడు, కాకపోతే ఇప్పుడు ఆడ వరకు వెళ్ళాలి నేను మళ్ళీ. కాలు అయితే పక్కోడి అవుతుంది, వే
వేడికి. ఇప్పటికే చాలా ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంది అండ్ ఆల్రెడీ హైదరాబాద్లో అలర్టెడ్ వచ్చిందనమాట, అంటే వెదర్ చాలా హాట్ ఉంటుందని చెప్పి. వెరీ రాంగ్ టైం టు కమ్ అవుట్, కాకపోతే ఏంటంటే ఈవినింగ్ చేసినా అనుకోండి మీకు మళ్ళీ బ్లాగ్ రాదు అండ్ ఇప్పటికే మన బ్లాగ్స్ చాలా తగ్గిపోయినాయి అని కామెంట్స్ వస్తున్నాయి. అది మిర్రర్ తీసేయాలి. ఇక్కడ యాక్చువల్లీ చాలా డ్యూక్స్ అండ్ కేటీఎమ్స్ చేస్తారనమాట, ప్రాబబ్లీ దే ఆర్ లైక్ కేటీఎం స్పెషలిస్ట్. చాలా విన్నాం వీళ్ళ గురించి నేను, బట్ దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, ముందే చెప్తున్నా. మిర్రర్స్ తీసేసినాం ఫైనల్లీ. అబ్బా ఎగ్దమ్ చప్రి ఉంది ఇప్పుడైతే బండి. చెప్తున్నా కదా ఏకదం చప్రి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే నాకు బండి నడిపిస్తుంటే. అంటే ఇట్ ఇస్ ఎవరికి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది, కానీ నాకైతే మిర్రర్స్ లేకపోతే నేను నడిపించలేను, ఎందుకంటే ఐ ఆల్వేస్ లుక్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి మిర్రర్స్ ఫిక్స్ చేద్దాము, లెట్స్ గో. నా గోపురంలో అంత స్టోరేజ్ కూడా లేదనమాట, కాకపోతే ఇదే కొంచెం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. అది మనం ఏమైనా ఫిల్లర్స్ పెట్టి యాడ్ చేసి క్లోజ్ చేయాలి, చూద్దాం. ఒకవేళ ఇంట్లో ఉంటే ఫిల్లర్స్ నేను పెట్టేస్తా, లేదంటే అది ఆర్డర్ పెడతా అమెజాన్లో. అండ్ మీ అందరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నేను, మన స్ట్రీట్ ట్రిపుల్ ఉంటుంది కదా, ఐ గెస్ డేటోనా కూడా అంతే అనుకుంటా. మన స్పీడోమీటర్లో యూజువల్గా మన వేరే బైక్స్కి ఏంటంటే మీకు ఓడోమీటర్ కనిపిస్తుంది, ఓడోమీటర్ అంటే ఎన్ని కిలోమీటర్స్ జరిగింది బండి ఓవరాల్గా అని చెప్పేసి కనిపిస్తూనే ఉంటుంది. స్ట్రీట్ ట్రిపుల్ అండ్ డేటోనా అలా కాదు. ఈ స్పీడోమీటర్స్లో ఎట్లాంటి బండి ఆన్ చేసినప్పుడు ఒక 5 సెకండ్స్ డిస్ప్లే అవుతుంది అనమాట ఎన్ని కిలోమీటర్స్ జరిగింది ఓడో అని చెప్పి. అండ్ బండి కొన్న స్టార్టింగ్లో మనకు తెలియదు కదా, సో ఓడోమీటర్ కనిపించకపోతుండే ఎంత గెలికినా. తర్వాత ఒకసారి నేను మొత్తం ఆపి చెక్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు. So if anyone is looking to buy a street triple, keep it in mind. So we are back home. Bande paddock meeda petti we'll start installing the mirrors. Bande the paddock meeda vetesina nenu mirrors iskochi I'll start installing them. Itlaithe ekdam squid undi bande aithe. So here are the mirrors and idu vachesi right side ku vastadi. యాక్చువల్లీ దీని బోల్డ్స్ నా దగ్గర లేకున్నాయి అనమాట, కాకపోతే మన పాత జావా మిర్రర్స్ గుర్తున్నాయి కదా మీకు, దాని మిర్రర్స్ యూజ్ చేసి పెట్టేస్తున్నా. నాట్ షూర్ ఇవి సూట్ అయితే అవ్వవు, కానీ మీరు అందరు సజెస్ట్ చేసినారు కాబట్టి ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే లుక్స్ గుడ్, నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్. సో యాక్చువల్లీ ట్రయాంప్కి ఇది ఉంటుంది అనమాట, దీన్ని బార్ అండ్ ఫినిషర్స్ అంటారు, బార్ అండ్ వెయిట్స్ అని కూడా అంటారు. కొన్ని బైక్స్కి ఏంటంటే జస్ట్ ఇది ఫినిషర్స్ లాగా ఇస్తారు, కొన్ని బండ్లకి ఏంటంటే వెయిట్ ఉంటుంది అనమాట. వెయిట్ వల్ల వైబ్రేషన్స్ అనేవి డ్యాంపనింగ్ అయిపోతాయి, వైబ్రేషన్స్ ఉండవు ఎక్కువ. సో ఇది తీసేసి మనం అది ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్లీ దొరుకుతుందో దొరుకుతుందో అనుకున్నా కానీ జావా మిర్రర్స్ది సేమ్ ఇదే అనమాట. సో అప్పుడు నేను జీటీ కోసం తీసుకున్నప్పుడు జావా మిర్రర్స్ది పెట్టేసిన, అప్పుడు యూజ్ చేయలేదు, ఇప్పుడు పనికొచ్చింది మనకి. ఈ మిర్రర్స్ మీకు కావాలంటే చెప్పండి, నేను సాబు స్పెక్లో అరేంజ్ చేయగలుగుతాను. అంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో, ఎక్కువ మంది జీటీవే ఉంటారు కాబట్టి నేను అవే తెప్పించిండే. ఇది కూడా కావాలంటే వీ కెన్ సోర్స్ దెమ్, కొంచెం టైం పడుతుంది బట్ యా పర్ఫెక్ట్. రెండు ఫిట్ అయినాయి, జస్ట్ కొంచెం టైట్ చేసి సెట్ చేస్తే సెట్ అయిపోతుంది. సో లాస్ట్ ఒకసారి మొత్తం టైట్ చేసి రైడ్కి వెళ్ళినప్పుడు మీ అందరితో మాట్లాడతా. బాయ్ బాయ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ అవర్ కంప్లీట్లీ డిఫరెంట్ డే బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ మిర్రర్ అయితే ఫిక్స్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతున్నట్టుంది. యాక్చువల్లీ ఆ రోజు నేను వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కదా, అది యాక్చువల్లీ గోవా అయిపోయిన తర్వాత, గోవా సిరీస్ రాదనుకున్నాను నేను ఎందుకంటే ఫైల్స్ కరెక్ట్ అయినాయి కదా. కానీ మీరు ఎంతో కొంత అడుగుతారో నాకు తెలిసి నేను గోవా సిరీస్ అయితే అప్లోడ్ చేసిన, దాని తర్వాత మిర్రర్స్ వీడియో అయితే వచ్చింది. సో ఐ విల్ షో యూ గైస్ ద మిర్రర్స్. ఒక్క నిమిషం నేను ఐ విల్ స్విచ్ ద కెమెరా.
సో మిర్రర్ చూడండి, అది అయితే నాకు 1500 రూపీస్ పడ్డాయి, దగ్గర దగ్గర 1500 or 1600 రూపీస్ పడ్డాయి. బట్ యా, యాక్చువల్లీ దీంతో ప్రాబ్లం ఏంటంటే దీని క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది ఉంది కదా ఇది ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట మిర్రర్, అదొకటే ప్రాబ్లం. అందుకే నేను దాని సాబు స్పెక్లో కూడా తెప్పలేదు. బట్ యా, ఇఫ్ యూ గైస్ వాంటెడ్ ఆన్ సాబు స్పెక్ లెట్ మీ నో, కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ మిర్రర్స్ ఎలా ఉన్నాయో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ చాలామంది లైక్ కూడా చేయట్లేదు వీడియో, లైక్ కూడా చేయండి. అండ్ ఎంతమందికి నోటిఫికేషన్స్ వస్తున్నాయి నా వీడియో నాకు తెలియదు, ఎందుకంటే చాలా అంటే చాలా డ్రాప్ అయిపోయింది అనమాట నోటిఫికేషన్స్ వచ్చే వ్యూస్. సో బెల్ ఐకాన్ ఉంటే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి, సో దట్ విల్ బి నోటిఫైడ్ వీడియో వచ్చినప్పుడు. అండ్ ఐమ్ ట్రైన్ టు పోస్ట్ రెగ్యులర్లీ. అండ్ మీకు ఎలాంటి కాంటెంట్ కావాలో చెప్పండి, చప్రి కాంటెంట్ అయితే నేను చేయలేను. బట్ యా, సో మీతో అయితే మిర్రర్ గురించి మాట్లాడుకుందాం. వ్యూ ఎట్లుందని చెప్పేసి మీకు కనిపించుంటుంది ఆల్రెడీ వీడియోలో, ఎందుకంటే లాస్ట్ ఒక నైట్ రైడ్ వ్యూ వచ్చింది కదా. సో కొన్ని రోజులు ఆగి నేను రివ్యూ ఇద్దామనే ఇలా చేసిన అనమాట. సో ఒకసారి మళ్ళీ తీసుకెళ్తా రైడ్కి, ఐ విల్ టాక్ అ లిటిల్ బిట్, ఒక 1-2 మినిట్స్ మాట్లాడి ఐ విల్ ఎండ్ ద వీడియో. సో దాని రివ్యూ కూడా మీకు అర్థమైపోతుంది. ప్రైజింగ్ అంతే 1500 to 1600 మధ్యలోనే ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి వచ్చేస్తుంది. అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే దీన్ని మిర్రర్ నార్మల్ మిర్రర్ లాగా వాడుకోవచ్చు, ఐ మీన్ ఇక్కడ ఇలా వచ్చేటట్టు కూడా వాడుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు అలా వద్దనిపించింది, అందుకని చెప్పి నేను బారిన్లా పెట్టుకున్నా. సో మీకు ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు, క్వాలిటీ ఓకే, నాట్ వెరీ గుడ్, నాట్ వెరీ బ్యాడ్. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంది దీంతోనంటే, ఈ అద్దం ఉంది కదా, అద్దం అనేది ఊసిపోయి పడుతుంది అనమాట. ఒక నాకు తెలిసి ఇంకొక 20 డేస్లో ఊసిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన జీటీ ఊసిపోయింది, మీరు చూస్తే నేను నిఖిల్కి ఇచ్చిన తర్వాత ఇది ఊసిపోయింది అనమాట. కాకపోతే ఏంటంటే దీని లోపల మనం తీసి మళ్ళీ ఫెవిక్విక్ పెట్టి చేసుకోవచ్చు. నేను కేరళ రైడ్కి వెళ్ళినప్పుడు ఇది ఊసిపోయింది కదా, సో మళ్ళీ నేను ఫెవిక్విక్ పెట్టి అతకబెట్టినా అది ఇన్ని రోజులు వచ్చింది అనమాట బేసికలీ నిఖిల్కి. సో యా బా, ఒకసారి కార్బన్ ఫైబర్ ఎట్లా మెరుస్తుందో చూడండి. దిస్ ఇస్ ఒరిజినల్ కార్బన్ ఫైబర్ బై ద వే. ఐ లవ్ కార్బన్ ఫైబర్. అమ్మో, ఇది నా మీద కోపంగా చూస్తుంది. ఎనీ విచ్ వేస్, సో లెట్స్ గెట్ ఆన్ ద బైక్ అండ్ గో ఫర్ అ రైడ్. వెదర్ అయితే బ్యూటిఫుల్ ఉంది, ఐ మీన్ సన్సెట్ టైం కదా. బట్ యా, సౌండ్ చెక్అవుట్ చేయండి. అండ్ ఇది ఏంటంటే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది, ఇటు కూడా రొటేట్ అవుతుంది, ఇటు కూడా రొటేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే లూజ్ అయిపోతుంది అనమాట, మీకు కనిపిస్తుందా? సి, ఇట్ కెన్ రొటేట్, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మీరు, లేకపోతే అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో అది రొటేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లెఫ్ట్కి తిప్పినాం అనుకో లూజ్ అయిపోతుంది. సో మీరు ఎంత టైట్ చేద్దామని ట్రై చేసినా టైట్ అవ్వదు అనమాట. సో చైనా నుంచి వచ్చింది కాబట్టి ఇట్స్ బేసికలీ చీప్ కౌంటర్ పార్ట్ అనుకోండి. కాకపోతే ఏంటంటే అందరు ఇదే వేయించుకోండి, ఇదే వేయించుకోండి అన్నారు. సో ఫర్ అ ఫ్యూ డేస్ వీల్ అడ్జస్ట్ విత్ దిస్. ఇది తీసేసి మళ్ళీ నేను ఒకసారి మంచి గ్లూతో ఏమైనా అతక పెడతా, సో దట్ ఇట్ డజంట్ గివ్ అప్. బట్ ఆ సౌండ్ చెక్అవుట్ చేయండి. యాక్చువల్లీ కొంచెం గాలి తక్కువ చేయాలి బండిలో, ఎందుకంటే వీలీ కొట్టినప్పుడు వీల్ స్పిన్ అయిపోతుంది అనమాట. ఇటేనా? ఐ గెస్. అది సంగతి బేసికలీ. ఐఎమ్ మళ్ళీ కొంచెం 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 ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై విలీస్ బ్యాక్ అగైన్. ఈవెన్చువలీ మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతాం అనుకోండి. బట్ యా, ఎండ అయితే ఘోరం ఉంటుంది. సో విజిబిలిటీ అయితే చాలా క్రేజీ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్ కానీ ఉన్న మాట చెప్తున్నా, విజిబిలిటీ చాలా బాగుంటుంది. నేను అందుకే ఇది కాంప్రమైజ్ అవ్వలేదు, ఐ మీన్ విజిబిలిటీ కాంప్రమైజ్ అసలు అవ్వదు, అందుకనే చెప్పి తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను వెనక చూడకుండా నడపలేను అనమాట. సో నేను ఎప్పుడు వెనక చూస్తూనే ఉంటాను, ఎందుకంటే మనం బ్రేక్ చేయగలుగుతాం కానీ వెనుకున్న బండి బ్రేక్ అవ్వలేదు అనుకోండి మనకు పిడి పడిపోతుంది. సో అందుకని చెప్పి ఆల్వేస్ కీప్ చెకింగ్. నాకు తెలిసి మన బండి 10,000 కిలోమీటర్స్ అయిపోయి ఉంటుంది. లెట్ మీ చెక్, లెట్ మీ చెక్. ఎస్, 10,000 కిలోమీటర్స్ బండి కొని ఓన్లీ 2 మంత్స్ అవుతుంది. బట్ యా, వీ హవ్ క్లాక్డ్ 5,000 కిలోమీటర్స్ ఆల్రెడీ. స్నాప్ తీసుకుందాం ఆగండి. సో ఎస్, నా బండి అయితే 10,000 కిలోమీటర్స్ అయింది. అండ్ సర్వీస్ టైం ఇంకొక 3-4,000 కిలోమీటర్స్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ ఓనర్ 13,800లో ఎప్పుడు సర్వీస్ చేసినారు. అండ్ ఈసారి ట్రయమ్ నేనే సర్వీస్ చేస్తాను, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను. ఎందుకంటే అప్డేట్స్ కూడా ఏం లేవు, జస్ట్ మెకానికల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ ఇట్ అనమాట. 20,000 కిలోమీటర్స్ అయితే నేను వెళ్ళి చేపిస్తాను, బికాస్ ఇట్ నీడ్స్ సమ్ వాల్వ్ అడ్జస్ట్మెంట్ సంథింగ్ లైక్ దాట్. అండ్ గైజ్, ఐ వాంట్ 1500 likes ఆన్ దిస్ వీడియో, సో దాట్ ఐ నో యూ గైజ్ ఆర్ లైకింగ్ ద వీడియోస్. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ ఎండ్ దిస్ వీడియో ఇక్కడ. మీరు ఎలా ఉన్నాయో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి.
see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. Bye bye. యాక్చువల్లీ ఒక ఎంసీడీ తీసుకోవాలి, ఎందుకంటే దీనికి ఒక వర్టికల్ మౌంట్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాను గోప్రోది.